హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. భవాని తెలుగమ్మ ఏం చేస్తుంది, భవాని ఏంటి అబ్బా ఇలా చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అక్కడ ఉన్న ఆయన మా తాతయ్య అనమాట. మా అమ్మ వల్ల నాన్నమాట. నాకు చాలా ఇష్టం మా తాతయ్య అంటే. మా తాతయ్యకి ఏం లేదు ఫ్రెండ్స్, 5వ వర్ధంతి జరుగుతుందన్నమాట. నేను ఆయనకి దీపం పెడుతున్నాను. అన్నీ పెట్టేసి మా తాతయ్యకి నేను దీపం పెట్టుకుంటున్నాను అనమాట. నాకు నా లైఫ్లో నీకు ఎవరు అంటే ఇష్టం అంటే మెయిన్ రీజన్ మా తాతయ్య అని చెప్తాను. మెయిన్ రీజన్ అని కాదండి, బయట ఎక్కడ అడిగినా మా తాతయ్య పేరు చెప్తాను. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి మా తాతయ్య దగ్గరే ఉన్నాను. నా చిన్నప్పటి నుంచి కూడా మా తాతయ్య దగ్గరే ఉన్నాను నేను. అందుకని నేను మా తాతయ్య నేమ్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు మా తాతయ్యకి నేను బాగా పూజ చేసుకుంటున్నాను అనమాట. టెంకాయ కొట్టుకోవాలి అనుకుంటున్నాం. నాకు నిజం చెప్తున్నాను, టెంకాయ కొట్టడం అంటే సరిగా రాదు ఫ్రెండ్స్. మా మమ్మీ వచ్చి ఫ్రూట్స్ పెట్టేసింది, ఇంకొన్ని ఫ్రూట్స్ పెట్టలేదంటే. మా తాతయ్యకి దండం పెట్టుకుంటున్నాను, ఏ ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి అని. నాకు టెంకాయ కొట్టడం రాదు ఫ్రెండ్స్. మామూలుగా దేవుడి ఇంట్లో కూడా చూడండి ఎన్నిసార్లు కొడతానో, అది దగ్గర దగ్గర 8-6 టైమ్స్ కొట్టానమాట. నాకు కొంచెం కాదు చాలా రాదు టెంకాయ కొట్టడం. ఇప్పటికి ఫైనల్లీ ఆ టెంకాయ అనేది పగిలిందనమాట. చూసారా, మా తాత చాలా రాయల్టీగా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు ఫైనల్లీ నీట్గా టెంకాయ అనేది కొట్టేసానమాట నీట్గా. నాకు ఈ వెనకాల పీస్ ఇంకోటి ఉంటుంది కదా, అది కూడా సరిగా తీయడం రాదు. అది కూడా మా డాడీ వచ్చి తీసిచ్చి వెళ్ళాడనమాట. హారతి ఇవ్వకూడదు అంట ఫ్రెండ్స్, నాకు తెలీదు. నేను హారతి ఇచ్చేసాను, అందుకే 1 రౌండ్ తిప్పాను. అమ్మ హారతి ఇవ్వకూడదని అక్కడి నుంచి వచ్చింది. నాకు తెలియదు కదా అమ్మ, ఓకే సరే అలాగే అని చెప్పి పక్కన పెట్టేశాను. ఈ ధూపం పెడితే ఫ్రెండ్స్ చాలా మంచిది. ఈ ధూపం బయట దొరుకుతుంది. ఈ మామూలుగా బయట సాంబ్రాణి వేయాలన్నా ఇది ఉంటే చాలు. మనం సాంబ్రాణి ప్యాకెట్ తీసుకొని వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ధూపంలో దీన్ని ఏదో కప్పు ధూపం అని ఏదో అంటారనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది దగ్గర దగ్గర ఒక 30 నిమిషాల పాటున అది ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే ఆ ధూపం అనేది. ఓకే, మా తాతకి అన్నీ పెట్టేసుకున్నాను. ఫైనలీ దండం కూడా పెట్టేసుకున్నాను అనమాట. మా డాడీ అది తీసి ఇచ్చేదాడు, ఇప్పుడే అక్కడ పెట్టేశాను. ఓకే, చూసారా, మా తాతకి ఫ్రూట్స్ పెట్టేసుకున్నాను, స్వీట్స్ పాయసం. ఈరోజు మా తాత పేరు చెప్పి నేను ఉప్మా పంచాను ఫ్రెండ్స్. మా తాత ఆత్మ శాంతించాలి అని అందరూ అనుకోండి అని చెప్పి అక్కడున్న తాతకి ఇంకా చాలామందికి ఇచ్చానమాట. కానీ ఆ తాతకి మాత్రం ఇచ్చేసాను. బాగా నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఫీలింగ్, అందరికి అలా ఇస్తూ ఉంటే మాత్రం. ఇప్పుడు మా తాతయ్యకి నేను పాయసం చేశానమాట. మా తాతయ్యకి బెల్లం పాయసం వాటికన్నిటికన్నా చక్కెర పాయసం అంటే చాలా ఇష్టం. ఆయన మేము బెల్లం పాయసం చేసిన కొంచెం సపరేట్గా ఆయన కోసం చక్కెర పాయసం, పాల పాయసం అనేది చేస్తామన్నమాట. నేను అందుకు జీడిపప్పులు ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ జీడిపప్పులు కొంచెం ఫ్రై అయ్యాయన్నమాట. సేమియా నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులో పాలు వేసాను, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. అది పొంగు వచ్చిన తర్వాత ఈ సేమియా జీడిపప్పు దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. అది కొంచెం బాగా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకో తెలీదు మా తాతయ్యకి ఈ పాయసం అంటే చాలా ఇష్టం. అలాగే దాంట్లో కొంచెం ఇలాచి కూడా యాడ్ చేసుకోండి. షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని మా తాతకి దగ్గర పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది దీపం పెట్టకముందు అనమాట. ఇది నేను మా తాత కోసం స్వీట్స్, మా డాడీ బయట స్వీట్స్ తెచ్చాడనమాట. బయట ఎక్కడా లేదు, ఒక షాప్ ఉంది ఇక్కడ చలపతి స్వీట్ షాప్ అని, అక్కడ అన్ని ఫ్రెష్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మా తాతకి చాలా ఇష్టం లడ్డు, ఆ లడ్డు అనేది ఒకటి దొరకలేదు. ఓకే అన్నీ పెట్టేసాం మైసూర్ పాక్ అని. దోసకాయ కోసేసాను, ఇప్పుడు ఆరెంజ్ కూడా వల్చేసి
ఎందుకంటే ఆరెంజ్ ఫ్రెండ్స్, ఆరెంజ్ అంటే మా తాతయ్యకి చాలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ నాన్ వెజ్ పెడతారు చాలామంది, ఇలా వర్ధంతి అలా జరిగినప్పుడు. నేను ఎందుకు నాన్ వెజ్ పెట్టలేదంటే ఆ రోజు సోమవారం తినరు, అది కాక అన్ని షాప్స్ క్లోజ్ చేశారు బయట ఇప్పుడు ఉండే పరిస్థితిలో, అందుకని చేయలేదు. అలాగే ఇప్పుడు యాపిల్ కూడా నేను నీట్గా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మా తాతకి ఆల్మోస్ట్ కొంచెం కొంచెం ఇష్టమే అన్నీ, అని కొంచెం పీసెస్ పీసెస్గా కట్ చేశాను. ఈ వీటిని అన్నిటిని నేను మా ఇంటికి, ఇంట్లోకి ఎవరు వస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇవి అన్నీ నీట్గా పెట్టి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మ వచ్చిన తర్వాత నేను టెంకాయ అనేది కొట్టేశాను అన్నమాట ఫస్ట్ వీడియోలో. పాయసం, అన్ని పూలు, మా తాతకి మల్లెపూలు పెట్టాను ఫ్రెండ్స్. బయట రోజా పూలు కూడా దొరకలేదు, నేను ఎలాగో ఆ ఫ్లవర్స్ తీసుకొని వన్ డే పెట్టేసిన తర్వాత ఎలాగో దొరికిందనమాట. ఓకే, అన్నీ పెట్టేశాను ఫ్రెండ్స్. మా తాతయ్య చూడండి చాలా బాగుంటాడు అనమాట. బాగున్నాడు కదా, చాలా బాగున్నాడు కదా ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ భవానీ తెలుగు మై ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఏంటి అంటే మా తాత చనిపోయిన రోజు ఫ్రెండ్స్. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటున్నాను. ఆయన వర్ధంతి, ఆయన చనిపోయి దగ్గర దగ్గర దాదాపు 5 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రోజుతో 5 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎవరైనా కానీ నీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే అమ్మ నాన్న పేరు చెప్తారు, కానీ నాకు మాత్రం ఎవరు నీకు ఇష్టం అని చెప్తే మాత్రం మా తాతయ్య అని చెప్తాను ఫ్రెండ్స్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను ఫ్రెండ్స్, అంత ఇష్టం అనమాట. ఆయన అంటే నేను ఇది కావాలి అన్న వెంటనే నాకు తెచ్చిచ్చేవాడనమాట. తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ నాన్ననమాట, మా అమ్మ వాళ్ళ నాన్ననమాట. ఆయన ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, నేను ఆయన దగ్గరే పెరిగానంట. నాకు చిన్న నాకు తెలిసినప్పటి నుంచి అయితే చిన్నప్పుడు ఆయనకు నచ్చని నచ్చకపోని నేను చేసే అలవాట్లు కానివ్వండి, నేను చేసే సాంగ్స్ కానివ్వండి, అల్లరి కానివ్వండి, ఆయనకు నచ్చకపోనివ్వండి, బట్ ఆయన పల్లెత్తి ఒక మాట కూడా నన్ను ఏపొద్దని లేదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని మాత్రం ఎప్పుడు అనలేదు. నాకు నిజంగానే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా తాతయ్య అంటే చాలా ఇష్టం నిజంగానే. చాలామంది అనుకున్నప్పుడు ఏడుపు వస్తుంది అవతల వాళ్ళ గురించి, ఏదైనా అనుకుంటే ఏడుపు వస్తుంది, కానీ ఎప్పుడు మనం ఎప్పుడైనా అనుకున్నప్పుడు మాత్రం మనకు బాధగా ఒక విధంగా ఉంటుంది. కానీ మా అమ్మ ఫ్రెండ్స్, మా అమ్మ తలచని రోజు ఉండదు మా తాతయ్యని, ఆయనని అనుకోని రోజు ఉండదు, అనుకోని క్షణం ఉండదు. ఇప్పటికీ 5 ఇయర్స్ అవుతుంది కదా, ఇప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను, మా తాత, మా అమ్మ చాలా, మేము ముగ్గురం ఎలా ఉంటామంటే చాలా ఇదిగా ఉంటామన్నమాట, చాలా బాగా ఇష్టం. మా తాత చనిపోయేటప్పుడు ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇదే టైం, ఇదే సిచ్యువేషన్, మా తాతయ్య చనిపోయాడు. మా అమ్మకి అప్పుడే కాళ్ళ దగ్గర ఉందనమాట, తెలిసింది ఇలా తాత చనిపోయాడని. మా అమ్మ కూడా పడిపోయింది ఫ్రెండ్స్. నాకు ఆ సిచ్యువేషన్ అనిపించింది, నాకు దేవుడు నాకు ఎవరంటే ఇష్టమో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడేమో అనే ఒక ఫీలింగ్ అనిపించింది అనమాట. మా అమ్మ ఎంత కొట్టా, లేదు లేదు మా లేయి, మా లేయి, లేయి ప్లీజ్ మా లేయి, మా మాట్లాడము అని అమ్మ లేదు, కొట్టాము, ఎన్నో చేసాము, అస్సలు లేదు. ఓ పక్క మా తాత, ఓ పక్క మా అమ్మ, ఏం చేయాలి ఫ్రెండ్స్? ఆ సిచ్యువేషన్లో అయితే అసలు ఏమీ కానీ అర్థం అవ్వలేదు, అస్సలు కొంచెం కూడా అర్థం అవ్వలేదు. మైండ్ అయితే అదైతే ఒక విధంగా అయిపోయింది అనమాట. అంటే నాకు ఏదైనా ఇష్టం అంటే నువ్వు ఇలా చేస్తావా అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఆ సిచ్యువేషన్లో. ఇప్పటికి మా తాత చనిపోయి 5 ఇయర్స్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ 5 ఇయర్స్లో నేనన్నా ఎప్పుడన్నా నాకు గుర్తొచ్చినప్పుడు మా తాత గురించి బాధపడింటా, కానీ మా అమ్మ మాత్రం ప్రతి క్షణం నైట్ నిద్రపోయేటప్పుడు ప్రతి క్షణం మా తాత గురించి ఫ్రెండ్స్. అలాగే మా మమ్మీ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, నైట్ ప్రతిరోజు అనుకునే పడుకుంటుంది, లేదా ఒక మాటైనా మా తాతయ్య గురించి చెప్పి తర్వాత నిద్రపోతుంది అనమాట. అలాగే మా అమ్మ కాదు సారీ, మా తాత నేను ఒకరోజు అడిగి, తాత నువ్వు గుడికి వెళ్తే ఏం కోరుకుంటావని అడిగా. ఏం కోరుకుంటామా? ఫస్ట్ మా తాతయ్యకి 2 కూతుర్లు 2 కొడుకులు అనమాట. ఏం కోరుకుంటామంటే నా చిన్న కుమార్తె పద్మజ, అంటే మా అమ్మ పేరు పద్మజ ఫ్రెండ్స్, పద్మజ వాళ్ళ కూతురు భవానీ అంటే నా మనవరాలు, ఫస్ట్ మా పేర్లు అనుకొని ఆయన మిగతా వాళ్ళ పేర్లు చెప్తాడంటే, ఒకరోజు నేను అడిగితే ఆ మాట చెప్పాడనమాట. ఆయన ఇంకా చనిపోయే క్షణంలో ఆయనకు మైండ్ అయితే సరిలేదు ఫ్రెండ్స్. ఆయన ఈ టైంకి నేను ఏదో తినాలి, ఆయన అన్నం తినేది కూడా ఈ టైంకి నేను ఏదో తినాలి,
ఈ టైంకి నేను ఏదో చెయ్యాలి, ఇలా పెట్టుకొని నేను ఏదో మాట్లాడతాను ఫోన్ కోసమైనా, ఇలా పెట్టుకొని నేను ఏదో మాట్లాడతానే, అది ఏంటి అది తెచ్చిస్తారా అని అడిగేవాడు. ఆయన ఒక బ్యాంక్ మేనేజర్ ఫ్రెండ్స్, ఆయన ఒక బ్యాంక్ మేనేజర్. లాస్ట్కి చాలా ఇదిగా అయిపోయింది అసలు పరిస్థితి, అనుకుంటే కూడా చాలా బాధగా ఉంటుంది. ఇప్పటికి మా తాత వాడిన వాచ్ బ్రష్, ఆయన దువ్వుకున్న దువ్వెన కూడా మా దగ్గర అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన అంటే అంత ఇష్టం, గుర్తొస్తారు, చాలా బాగా గుర్తొస్తారు ఫ్రెండ్స్ మాకు. ఉంటే ఇప్పటికీ, ఇప్పటికీ ఆయన ఉంటే బాగుండేదేమో. మనం ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఉండాలనే కోరుకోవాలి, ఉంటే మనకి బాగుంటుంది అని అనిపించాలి. మా తాత ఉంటే అంత బాగుండేదేమో ఫ్రెండ్స్, హ్యాపీగా ఉండేదేమో లైఫ్ కూడా అని అనిపించేది, చాలా బాగుండేది అని కూడా అనిపించేది అన్నమాట. నేను ఈరోజు మా తాతను చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు అంటే నేను చిన్నప్పుడు ఆయనతో తీసుకున్న ఫోటో ఉందన్నమాట, అది చూపించాలనిపిస్తుంది. మా తాతయ్య ఫ్రెండ్స్, మా తాతయ్య చిన్నప్పుడు నేను. మా తాత చాలా బాగుండేవాడు ఫ్రెండ్స్ చూడండి. ఒక ఈయన బ్యాంక్ మేనేజర్గా ఉన్నప్పుడు ఎంతో మందికి హెల్ప్ చేశాడు, ఎన్నో సహాయాలు చేశాడు. బట్ ఎవరికి ఇప్పుడు అది గుర్తు రావట్లేదు, ఎవరికీ అది గుర్తు రావట్లేదు. కానీ ఫ్రెండ్స్, మా తాత చనిపోయినప్పుడు మామూలుగా పడుకోబెడతారు కదా అక్కడ, అప్పుడు కూడా మనకి ఆయన చనిపోయాడా అన్నట్టు లేదు ఫ్రెండ్స్, నిద్రపోయాడేమో అన్నట్టే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడుకుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుండేది ఉంటే అని అనుకుంటే ఏది రాదు కదా అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, మా తాత చనిపోయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత మాకు ఏదన్నా ఆటో వస్తుంది కదా, మా తాత వచ్చాడు, మా తాత వచ్చాడు అనే ఒక ఫీలింగ్లో ఉండిపోయాను ఫ్రెండ్స్. అదే ఒక ఫీలింగ్ ఉండేది కూడా, నిజంగా తాత వచ్చాడేమో అనే ఫీలింగే ఉండేది. ఏదన్నా ఆటో వస్తే నిజంగానే మా తాత వచ్చాడు అనిపించేది ఫ్రెండ్స్. మా తాత నిజంగా చనిపోయాడని మాకు కొద్ది రోజుల వరకు మాకు అనిపించలే. ఏదో ఊరికి వెళ్ళాడు వస్తాడు తొందరలో, ఏదో ఊరికి వెళ్ళాడు వస్తాడు 2-3 రోజుల్లో అనే ఫీలింగ్ మాత్రమే, కానీ ఇంకోటి వేరే ఏది లేదు ఫ్రెండ్స్. ఈరోజు మా తాత చనిపోయిన రోజు కాబట్టి నేను నా చేతులతో, నాకైతే పాయసం అనేది రాదు ఫ్రెండ్స్, ఆయనకి పాయసం చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే మా తాతకి పాయసం అంటే చాలా ఇష్టం, చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను, చేసి మొత్తం అది కూడా మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.